సుధాకర్ రెడ్డి ఉన్నారు సార్. అంటే మధ్యాహ్నం ఒక వార్త బయటకు వచ్చింది, పీవీ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి పీవీ రమేష్ కొన్ని కామెంట్లు చేశారు. అసలు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు ఎలా బుక్ చేస్తారు, సిఐడి నేను చెప్పిన స్టేట్మెంట్ ని సిఐడికి తమ అనుకూలంగా మార్చుకుందని కామెంట్. ఇప్పుడే పీవీ రమేష్ ని మేనేజ్ చేస్తారా? నాకు తెలీదు, మేనేజ్ అయిపోయిన ఉంటున్నారు మీరు మీ దాన్ని బట్టి. అందుకే మేము భయపడేది, వారు అక్కడుంటేనే భయం ఇంత మేనేజ్ చేస్తున్నారే. మీరు చెప్పిన దాన్ని బట్టి పీవీ రమేష్ 164 మా దగ్గర కాదు మ్యాజిస్ట్రేట్ దగ్గర చెప్పిన స్టేట్మెంట్ అది. ఒకసారి 164 మ్యాజిస్ట్రేట్ దగ్గర చైర్మన్ చెప్తే దాన్ని వెనకపోవడానికి కూడా ఇప్పుడు మీ మాటలు వింటే సో సాక్షులు మేనేజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేసినట్టున్నారు. అప్పుడే మీరు మొదలుపెట్టి అయిపోయిందా? అయిపోయాడా పీవీ రమేష్? ఇంక ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా మేనేజ్ చేసిండు. వెల్ వెల్ అండ్ గుడ్. ఎలాంటి ఫైల్స్ మీద సంతకాలు చేయలేదని కూడా 164 స్టేట్మెంట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్. పోలీస్ కూడా ఉండదాడా? క్వశ్చన్ వైజ్ అడుగుతాడు, నీ పేరేంది, నీ ఊరేంది, ఎక్కడికి వచ్చావు, క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి ప్రతి ఆన్సర్ కింద సిగ్నేచర్ ఉంటుంది. నా చివరాలు లేదండి. అంటే ఏమైందంటే నాకు అర్థమైంది, అప్పుడే రమేష్ కూడా ఒక్క రోజులో మేనేజ్ అయిపోయినట్టున్నాడు. పాప ఏం చేస్తారండి, రకరకాల ప్రలోభాలు, భయం, డబ్బు రకరకాలు ఉంటాయి. మంచి న్యూస్ చెప్పావు, ఒక వికెట్ పడిపోయిందా? ఇంకా 3-4 వికెట్లు ఉంటాయి, కూడా కొట్టేసింది. సిటీ వారెంట్ జారీ చేయడానికి సిటీ వారెంట్ అది బాధ, అది నా నిర్ణయం కాదు, అది ప్రభుత్వం తీసుకున్నది. సార్ అంటే రేపు ఏమైనా కస్టడీ పిటిషన్ రేపు ఉండదు ఎల్లుండి సార్. మొత్తంగా అయితే పీవీ రమేష్ ఇష్యూ సంబంధించి ఖచ్చితంగా మేనేజ్ చేసి ఉంటారనేది ఆయన చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకసారి పీవీ రమేష్ సంబంధించిన ఇష్యూస్ మీద ఖచ్చితంగా అంటే మేనేజ్ చేసేసి ఉంటారని కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఒక్క రోజులోనే మేనేజ్ అంటే తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ నేతలు మేనేజ్ చేసేయడం దిట్ట కాబట్టి పీవీ రమేష్ని ఖచ్చితంగా మేనేజ్ చేశారంటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకటే చెప్తున్నారు, ఒక వికెట్ అయితే పడిపోయిందని చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా పీవీ రమేష్ కామెంట్ సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే టీడీపీకి మేనేజ్ చేసే ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా పీవీ రమేష్ని ఒక్క రోజులోనే మేనేజ్ చేశారని ఒక హాట్ కామెంట్ అయితే చేశారు. మరి దీని మీద పీవీ రమేష్ ఏ విధంగా స్పందిస్తారు? ఆల్రెడీ ఈరోజు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతారనుకున్నారు, షెడ్యూల్ కూడా ఇచ్చారు, కానీ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు సుధాకర్ రెడ్డి చేసిన కామెంట్లు కానీ వైసీపీ నేతలు చేసిన కామెంట్ల మీద రేపు పీవీ రమేష్ ఏమైనా స్పందిస్తారేమో చూడాల్సిన అవసరం అయితే కనబడదు. కెమెరామెన్ పండితో రాయేష్, ఆర్టీవీ విజయవాడ నుండి.